రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్లైన్లోనే 20 నిమిషాల్లో దస్తావేజులు తయారయ్యే విధంగా నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దశల వారీగా ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే ఈ నెల 15 నుంచి ఒంగోలు ప్రారంభించడానికి ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో రిజిస్ట్రేషన్ శాఖలో కార్డు ప్రైమ్ 1.0 వర్షన్ అమల్లో ఉండగా ప్రస్తుతం కార్డు ప్రైమ్ 2.0 వర్షన్ రూపొందిస్తున్నారు. అయితే ఈ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని అవకతవకలు జరిగే ఆస్కారం ఉందంటూ డాక్యుమెంట్ రైటర్లు ఆరోపిస్తున్నారు. దీని వలన తమ జీవనోపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ 2 రోజులుగా పెండౌన్ చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2.0 విధానంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. కార్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రైమ్ 2.0 విధానాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపడుతున్నారు. అయితే ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఇప్పటికే డాక్యుమెంట్ రైటర్లు పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల డాక్యుమెంట్ రైతులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా జిల్లాలో ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద క్రయ విక్రయదారుల రిజిస్ట్రేషన్ నిలిచిపోయి ప్రధానంగా జిల్లాలోని మొత్తం 12 రిజిస్టర్ కార్యాలయాల్లో మొత్తం 2 రోజుల వ్యవధిలోనే 700 పైగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఓవరాల్గా ఎట్లా నష్టం చేకూరే అవకాశం? నష్టం అంటే ఒక దస్తావేజుల వ్యవస్థకే కాదండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 2.0 వర్షన్ విధానం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ డాక్యుమెంట్ అవసరం లేదనేది ఆ సిస్టంలో చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి దస్తావేజు కక్షిదారులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులకి భద్రత లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. దానికి కారణాలు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పే 2.0 వర్షన్లో ప్రతి అమ్మకందారుడికి ప్రతి కొనుగోలుదారుడికి కూడా ఆధార్ లింకప్ అయ్యి ఆధారు పాన్ అనుసంధాన ఫోన్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి, అలాగే మెయిల్ ఐడి ఉండాలి. వీళ్ళందరూ క్యూలో నుంచొని ఓటీపీ వస్తే తప్ప ఆ చెక్ స్లిప్ కొట్టే పరిస్థితి లేకుండా ఉంది. ఇది ఎంతవరకు సాధ్యం, రైతులు ఉంటారు, అణగారిన వర్గాల వాళ్ళు ఉంటారు, వీటి మీద పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఉంటారు. అందువల్ల ప్రజల ఆస్తులకు పైగా ఈ బ్యాంకు లోన్లు తీసుకోవాలన్నా కూడా, లేకపోతే ఎక్కడైనా వాళ్ళకి రుణాల కోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకోవాలన్నా ఫిజికల్ డాక్యుమెంట్ లేకుండా పెట్టుకోవడం అనేది ఎవరు ఆమోదించదగ్గ విషయం కాదు. మేమనేది ఏంటంటే ఇటు ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోవటమే కాకుండా అనాదిగా మేము రాసుకున్నటువంటి ఈ వృత్తి మీద ఆధారపడ్డ 50,000 కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 కుటుంబాలు కూడా జీవనానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మేము ప్రభుత్వం పెట్టినటువంటి సిస్టమ్ని వ్యతిరేకించమని మా ఉద్దేశం కాదు. ప్రభుత్వం ఆ సిస్టమ్ పెట్టినప్పటికీ కూడా దశావలేకరుల యొక్క వృత్తికి వాళ్ళు పరిగణలోకి తీసుకొని మా జీవనానికి కూడా ఇబ్బంది లేకుండా మేము కూడా ఫిజికల్గా రాసుకుంటే ఆమోదించేటట్టుగా మేము విన్నవించడం జరిగింది. నిన్న మా రాష్ట్ర సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఐజీ గారి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఐజీ గారు పిలుపు మేరకి, వారి ఆహ్వానం మేరకి వారిని సందర్శించాలని వారిని కలవటం జరిగింది. వారు కూడా మా యొక్క సాధక బాధలు పరిశీలించి మేము మరి ఈ 2.0 వర్షంతో పాటు మిమ్మల్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, కాకపోతే పాత విధానంలోనే మాన్యువల్గానే కొంతకాలం రిజిస్ట్రేషన్ జరపుతామనే అభిప్రాయాన్ని వెలబుచ్చినట్టయింది. దాంట్లో భాగంగా నిన్న మేము చేసిన 30-37 తారీఖులో చేసిన పెండౌన్ కార్యక్రమం ముగిసింది. ఈరోజు రాత్రి మా రాష్ట్ర కార్యగారం వరకు ఈరోజు మేము ఈ మరి విధులకి హాజరవడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, మీరు ఏ విధానాలు పెట్టుకున్నప్పటికీ దశావలేకరుల యొక్క జీవితాలను పరిగణలోకి తీసుకొని ఒక సిస్టమ్ పెట్టాం కదా, ఇంకో సిస్టమ్ నాశనం చేయకుండా ఆ ఈ వృత్తిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా అవసరం కాబట్టి, ప్రజలకి అన్నిటి మీద అవగాహన లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ దశావలేకరులకు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళని కూడా రాసుకునేటట్టు వాళ్ళు కావాలంటే 2 సమాంతర వ్యవస్థతోటి నడపమని మేము కూడా కోరుకుంటున్నాం. ఇలా రేపు ఐజీ గారి నిర్ణయం మేరకు ఒక వారం రోజుల్లో ఏ విషయం ప్రకటిస్తానన్నాడు ఆయన. ఆయన ప్రకటన మేరకు మాకు ఏదైనా సానుకూలంగా ఉంటే మేము ఇదే విధంగా ఇదవుతాం, లేకపోతే కాకపోతే మరి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు భవిష్య కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. గతంలో కంటే ఈసారి 2.0 వల్ల డాక్యుమెంట్ రైటర్లు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయం వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందంట? ప్యారలల్ సిస్టమే అడుగుతున్నాం మేము. డాక్యుమెంట్ రైటర్స్ రాసిన డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేయమంటున్నాం, అలానే నువ్వు 2.0 వర్షన్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నా కూడా యాక్సెప్ట్ చేయమంటున్నాం. గవర్నమెంట్ పాలసీని పూర్తిగా అపాల్ చేయమని మేము అడగటంలా. మీరు పెట్టుకునే వర్షన్స్ ఎన్నైనా పెట్టుకోండి, అట్ ది సేమ్ టైమ్ దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి దస్తావేజు లేఖర్ల యొక్క మనుగడను కూడా కాపాడమని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం.
అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న 2.0 విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లకి మనుగడకి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డాక్యుమెంట్ రైటర్లకి ఇబ్బందికరంగా మారిన ఈ 2.0 విధానంలో మాత్రం ప్రస్తుతం కొంచెం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిని దెబ్బకొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2.0 విధానాన్ని మాత్రం రద్దు చేయాలనే అభిప్రాయం డాక్యుమెంట్ రైటర్లు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐన్యూస్, ఒంగోలు.